నేను మరణములో లేను జీవములో ఉన్నాను అనడానికి తార్కాను ఏంటి? లవ్ అంతే. నేను రక్షణలోనే ఉండి రక్షింపబడ్డాను అనడానికి తార్కాణము ఏమిటి? లవ్ ప్రేమ అంతే. నేను నరకానికి పౌరుషత్వం కలిగిన వాడు కాదు, నేను పరలోక సంబంధించిన వాడనే అనడానికి గుర్తేంటి? ప్రేమ అంతే. ఇక తిరుగులేని పదజాలాలు ఏంటంటే, లోకము మొట్టమొదటి మనం గుర్తించుకోవాల్సింది, లోకము ఖచ్చితముగా మనల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మన పద్ధతి, మన పనులు, మన వైఖరి, మన భక్తి లోకానికి అస్సలు గెట్టదు, నచ్చదు. మనం తీసుకునే నిర్ణయాలు కానీ, మనం చేసే పనులు కానీ, మన విధి విధానాలు కానీ, మన భక్తి వైఖరి కానీ లోకానికి జీర్ణించుకోవడం కష్టం ఉంటుంది. ఎందుకంటే లోకం మనలో ఉండదు కనుక, లోకస్తుల్లా మనం ఉండం కనుక, లోకము ఖచ్చితంగా మనల్ని వ్యతిరేకిస్తుంది. లోకం మనల్ని ద్వేషించడానికి ప్రధానమైన ఒక సెంటర్ పాయింట్. మరలా లోకము ఏ కారణం వలనైతే ద్వేషిస్తుందో, ఆ కారణమే నా లైఫ్కి మీనింగ్ ఉంది. లోకము ఏ కారణం వలనైతే నన్ను ద్వేషిస్తుందో, ఆ కారణంలోనే నా లైఫ్కి మీనింగ్ ఉంది. నా లైఫ్కి మీనింగ్ ఏదైతే సెంటర్ పాయింట్గా ఉందో, ఆ పాయింట్ని బట్టే లోకం నన్ను ద్వేషిస్తుంది. ఎందుకు ఏమిటది? లోకస్తుల దగ్గరికి వెళ్ళి మీ కొరకు యేసుక్రీస్తు వారు మీ పాపాల కొరకు చనిపోయాడు అనండి, అక్కడి నుంచి మీకు రగడ స్టార్ట్ అవుతుంది. అది ప్రధానమైన పాయింట్. లోకము ఏ కారణాన్ని బట్టి నన్ను ద్వేషిస్తుందో చెప్పండి, ఆ కారణం దగ్గరే నా లైఫ్కి మీనింగ్ ఉంది. లోకము ఏ కారణాన్ని బట్టి ద్వేషిస్తుందంటే, యేసుక్రీస్తుని గురించి చెబుతున్నాను కనుక ద్వేషిస్తుంది. నేను యేసుక్రీస్తు వారి కొరకు చెబుతున్నాను కనుక నన్ను ద్వేషిస్తుంది కనుక, ఆ కారణమే నా లైఫ్కి మీనింగ్ ఉంది. అంటే వాళ్ళు ఏదైతే కారణాన్ని చూపిస్తున్నారో, ఆ కారణమే నా లైఫ్కి అయితే, నా లైఫ్లో ఏదైతే ప్రధానమైన మీనింగ్ ఉందో అదే నేను చెప్పుకుంటూ తిరిగితే లోకం ఎప్పటికీ నన్ను కలుపుకోదు, అందుకు ద్వేషిస్తుంది. ఆ మాట అంటున్నాడు చూడు, ఎంత క్లియర్ కట్గా ఆయన మాట్లాడుతున్నాడు. సహోదరులారా, లోకము మిమ్మల్ని ద్వేషించింది అంటే ఆశ్చర్యపడకుడి. మనము సహోదరులను ప్రేమించుచున్నాము గనక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. బాగా విందాం. ఏ కారణాన్ని బట్టి అయితే నన్ను లోకము ద్వేషిస్తుందో, మరలా ఏ కారణం బట్టి అయితే నన్ను లోకము ద్వేషిస్తుందో, ఆ కారణాన్ని బట్టే నేను లోకాన్ని చెప్పను ప్రేమిస్తాను. ఇది ఎవరికి అర్థమవుతుంది అంత ఈజీగా? నన్ను ఏ కారణమైతే చూపించి పోరా అని ఈ లోకం నన్ను అంటుందో, ఆ కారణం ఉంది కనుకే నేను నిన్ను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడానికి కారణం ఏంటంటే నువ్వు చూపిస్తున్న కారణం బట్టి ఈరోజు నిన్ను నేను ప్రేమిస్తున్నాను. నేను నిన్ను ప్రేమించడానికి కారణం ఆ కారణం అయితే, ఆ కారణం లేకపోతే నీకు నాకు తేడా ఏమీ లేదు.